రైట్ రైట్ కృషాన్ గారు అంటే ప్రభుత్వం వచ్చింది ఇంకా మూడు నెలలు కాలేదు అప్పుడే ఏంటి విపక్ష అధికార పక్షాల మధ్య ఈ జల యుద్ధం అటు కేఆర్ఎంపికి సంబంధించి ప్రాజెక్టులు అప్పగించకూడదని ఒక తీర్మానం ఈరోజు చేయబోతున్నాము అలాగే సాగర్ పైన ఉన్న సిఆర్పిఎఫ్ బలగాలు వెనక్కి వెళ్ళాలని మరో తీర్మానం చేయబోతున్నాం మేము ఎక్కడ కేంద్రానికి మేమేమి కేంద్రం ఏం చెప్తే అది తలలోపడం లేదని అధికార కాంగ్రెస్ అంటుంది అప్పనంగా నీటి ప్రాజెక్టులను కేంద్రానికి అప్పచెప్తున్నారు తెలంగాణ నీటి ప్రయోజనాలను విఘాతం కలిగిస్తున్నారని మీరు చేస్తున్న ఆరోపణ చాలా సంతోషం ఒకటేంటిదంటే మేము చెలో నల్గొండ కార్యక్రమం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఒత్తిడి పెట్టుకున్న తర్వాత ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం పెట్టాలని అనుకుంటున్నారు అంటే మంచి పరిణామం ఎందుకు అని అంటే మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ మన ముందున్నది జనవరి ఫిబ్రవరి ఫిబ్రవరి ఒకటిన దానికంటే ముందు జనవరిలో కూడా కేఆర్ఎంబి అప్పగింతలపై కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి ఇవాళ ఏ విధంగా కేఆర్ఎంబి అధికారులే ఓపెన్ గా వచ్చి మీడియా ముందు మాట్లాడుతున్నారు కదా అప్పగింతల విషయం మీద ఆల్రెడీ స్టాఫ్ కాన్స్టిట్యూటింగ్ విషయం మీద వాళ్ళకు జీతాల విషయం మీద ఆల్రెడీ ముందుకు పోతున్నారు దానికి ఫస్ట్ ప్రెస్ మీట్ మొన్న రేవంత్ రెడ్డి గారు పెట్టినప్పుడు ఏమని చెప్పి దీనికి ఆద్యము రెండు వేల పద్నాలుగులో విభజన చట్టంలోనే సెక్షన్ ఎయిటీ ఫోర్ టు ఎయిటీ ఎయిట్ అయింది అప్పుడు కేసీఆర్ గారు పార్లమెంట్ సభ్యులు అనేసి చెప్పారు అంటే అప్పుడు మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం జరిగినప్పుడు కేంద్రంలో ఎవరున్నారు కాంగ్రెస్ కదా ఉన్నది ఇక్కడ కాంగ్రెస్ ఉన్నది దేశంలో ఉన్నది విభజన చట్టంలో పెట్టింది కాంగ్రెస్ ఫస్ట్ రేవంత్ రెడ్డి గారు అన్న దాని ప్రకారమే చూస్తే దీనికి ఆద్యం పోసింది నంబర్ వన్ అక్కడనే అని మనం అనుకోవచ్చు ఇంకొకటి కాళేశ్వరం శూన్యం అని అన్నారు కాళేశ్వరం అసలు ప్రాజెక్టే కాలేదు అందులో అవినీతి ఇది అదని మాట్లాడుతున్నారు కదా ఇది ఎలక్షన్ అఫిడేవిట్ ఆఫ్ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎలక్షన్ అఫిడేవిట్ లోకి వెళ్ళి తీసుకున్న డాక్యుమెంట్ అండి ఇది ఇందులో ఫస్ట్ ప్రాజెక్టు పదమూడు వందల ఆరు కోట్లు వర్క్ ఆర్డర్ ఎవరికి తెలుసా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క సంస్థ రాఘవ కన్స్ట్రక్షన్ మళ్ళా పాలమూరు రంగారెడ్డిలో కూడా అసలు ఏం కాలేదు అని అన్నారు కదా పద్నాలుగు వందల కోట్లు మళ్ళా అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి మేము అనేది ఏంటంటే మరి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి మీద కూడా ఏమన్నా కరప్షన్ ఛార్జెస్ లేకపోతే ఏమీ కాలేదు శూన్యం ప్రాజెక్టే కాళేశ్వరం కాలేదు అని అంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ మీ ఇంట్లోనే ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీరు పట్టుకోండి వారి మీదనే దర్యాప్తు చేయండి అసలు నిజంగానే కాలేదా మరి కాకపోతే పదమూడు వందల కోట్ల బిల్లులు ఎట్లా తీసుకున్నారు అనేది మేము ఇవాళ కాంగ్రెస్ వాళ్ళని అడుగుతున్నాం ఇది పక్కన పెడితే అసలు ఇక్కడ రెండింటిని కలుపుతున్నారు మీరు గమనించండి అసలు చర్చ ఏంది వాళ్ళ కృష్ణా జలాల విషయం మీద కేఆర్ఎంబి ఇవాళ టేక్ ఓవర్ చేయడం అవును వీళ్ళు దానికి అప్ గా మేడిగడ్డ అనేది మాట్లాడుతున్నారు మాట్లాడండి దాని మీద మీరు విచారణ చేయండి మేమే తప్పించుకుంటలేము దాని మీద జరిగేది ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే మొన్నటికి మొన్న కొండా సురేఖ గారు కదా వెళ్ళి ఆ రంగనాయక సాగర్ దాదాపు లక్ష ఎకరా లక్ష పదివేల ఎకరాలకు మొన్న నీటి విడుదల చేశారు ఇది రేవంత్ రెడ్డి గారు రాగానే చూము అంతర్ న లోపలి అయిపోయిందా కాదు కదా మీరు ఎల్లి నీళ్లు విడుదల చేస్తున్నారంటే అది మేము కదా కట్టింది ఇంకొకటి ఎస్ఆర్ఎస్పి చాలా బాగుంది మీ ఉంటాయి సతీష్ గారు కంటే ముందే వీళ్ళ ఎస్ఆర్ఎస్పి కానివ్వండి శ్రీపాద ఎల్లంపల్లి కానివ్వండి ఏ స్థాయిలో నీళ్లు లేక ఓకే ఆఖరికి ఆ గేట్ల దగ్గర ఇసుక కూడా పూడికత తీస్తలేరు ఆ గేట్లు కూడా ఓపెన్ చేసే ఇబ్బంది ఉన్నదని వార్తలు రాలేదా మరి స్థిరీకరణ అనే పదాన్ని వాళ్ళు ఎందుకు మర్చిపోతున్నారు స్టెబిలైజేషన్ కాళేశ్వరం ద్వారా జరిగిన స్టెబిలైజేషన్ గురించి కూడా మనం మాట్లాడదాం ఇది పోగా ఇలా జగన్ గారితో కుమ్మకైన ఇది అదని మాట్లాడదు కదా ఒకటి నెంబర్ వన్ పోతిరెడ్డి పాడుకు పొక్క కొడుతున్నప్పుడు ఇగోండి మీ కాంగ్రెస్ నాయకులే కదా వీరు చిన్నారెడ్డి గారు పోతిరెడ్డి పాడుపై అపోహలు వద్దు అని రాష్ట్రాలకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఎట్లా మీరు డిఫెండ్ చేసుకున్నారో చూడండి ఇది మీ చరిత్ర ఓకే ఇక ఒక్కటే లాస్ట్ ఒక్కటే చెప్తాం అనుకుంటున్నా జగన్ మేము ఒకవేళ కాంప్రమైజ్ అయ్యి ఉంటాయి పది జనవరి రెండు వేల ఇరవైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడికి వచ్చారు జరిగింది చర్చ ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారే అదానిని కలిసినప్పుడు ఇద్దరు ముఖ్యమంత్రులు కలవడంలో తప్పు లేదు కానీ ఇరవై ఎనిమిది జూలైనా ఇరవై ఎనిమిది జూలై రెండు వేల ఇరవై రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్ట్ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇమీడియట్ గా మరుసటి దినమే ఇరవై జూలై ట్వంటీ ట్వంటీ ఇట్స్ అకార్డింగ్ టు దిస్ లెటర్ హరికేష్ మీనా మెంబర్ ఆఫ్ ఎంబి వారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసిరండి నేను ఉన్నదే చదువుతాను డైరెక్టెడ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఏపీ షాల్ నాట్ గో అహెడ్ విత్ ద ప్రాజెక్ట్స్ till the same are appraised by KRMB CWC and sanction of apex council is obtained okay in this connection please find enclosed copy of letter hmm.

స్పష్టంగా చెప్తున్నారు ఎప్పుడెప్పుడు తెలంగాణ నీటి విషయం వచ్చినప్పుడు కేసీఆర్ గారు కాంప్రమైజ్ కాలేదు దానికి లెటరే సాక్ష్యం అక్కడ వాళ్ళు రాయలసీమ లిఫ్ట్ నిర్మాణం చేస్తున్నారు అని టెండర్ లేయగానే ఆపింది తెలంగాణ ప్రభుత్వం కెసిఆర్ గారి ప్రభుత్వం కెఆర్ ఎంబీఏ చెప్తున్నారు కదా ఈ లేఖ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లేఖలో అంతే కాదు ఇంకొక విషయం చెప్తాను సుప్రీం కోర్టులో కేసు ఎవరు వేస్తున్నారు రండి అసలు ఈ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ బచావట్ ట్రిబ్యునల్ రెండు వేల పదమూడులో లో తొమ్మిది నవంబర్ అంటే వీళ్ళ ప్రభుత్వమే కదా దాన్ని సుప్రీం కోర్టులో కంటెస్ట్ చేసింది ఎవరు ప్రభుత్వంలో ఉన్న భారతీయ జనతా పార్టీ మీరు ఆ సుప్రీం కోర్ట్ కేసు వాపస్ తీసుకోండి మేము తేలుస్తాము అని చెప్పారు ఇవాళ మీరు చాతనైతే మీరు కేంద్రంలో ఉన్న బీజేపీ మీద కొట్లాడండి కేసీఆర్ గారు మీకు సపోర్ట్ చేస్తారు ఖచ్చితంగా మా ఎమ్మెల్యేలు కూడా ఇవాళ మీరు తీర్మానం పెడితే పాల్గొంటాం కానీ మేము అనేది ఏంటంటే కేంద్రం నువ్వు ఏమంటావు ఒక్క నిమిషం అంటు ఓకే అండ్ కంక్లూడింగ్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ రాంగ్ ఉంది అని చెప్పినప్పుడు ఓకే కొట్లాడాల్సింది ఎవరి మీద కృష్ణ గారు కైలాష్ గారు ప్రస్తావించారు అంటే కేసీఆర్ నేల సెంటిమెంట్ ని ప్రదర్శిస్తున్నారు లోక్సభ ఎన్నికల కోసం ఇంకా ఓడిపోతాము తక్కువ సీట్లు వస్తాయని వాళ్ళకు అర్థమైపోయింది సర్వేలో కూడా బీఆర్ఎస్కు రెండు నుంచి మూడు సీట్లకు మించి రావంటున్నారు దాంతో ఒక సెంటిమెంట్ను రగిల్చి లోక్సభ ఎన్నికల్లో లబ్ధి పొందాలని లేనిపోని ఆరోపణలు చేస్తూ ఇరిగేషన్కి మేమే చేస్తాం అసలు కాంగ్రెస్ ఏమీ చేయలేదన్న ఒక అభూత కల్పనను ప్రదర్శిస్తున్నాను నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు అలాగే నిన్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తూ సీఎం రావంతర్ రెడ్డి కూడా కామెంట్ చేశారు సతీష్ గారు నేను ఇవ్వను ఐ గో బై డాక్యుమెంట్స్ అండ్ ద స్టేట్మెంట్స్ అనేది ఏంటంటే సెకండ్ డిసెంబర్ ఇది సుధాకర్ ఉడుముల గారు టైమ్స్ ఆఫ్ చాలా సీనియర్ జర్నలిస్ట్ వారు చేసిన ట్వీట్ ఇది సిఆర్పిఎఫ్ బలగాల పిక్చర్ పెట్టారు ట్వీట్ చేసి ఏది నాగార్జున సాగర్ మీదకి రావడం సిఆర్పిఎఫ్ అంటే ఏంటిదండి సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ ఎవరి ఆధీనంలో పనిచేస్తుంది కేంద్రం ఆధీనంలో పనిచేస్తుంది కేవలం అదొకటే కాదు ఇక్కడ స్టేట్మెంట్ ఏమని ఇచ్చారు తెలుసా ద ప్రపోజల్ వాజ్ పుట్ ఫోర్త్ బై యూనియన్ హోమ్ సెక్రటరీ అజయ్ బల్లా అజయ్ బల్లా అనే యూనియన్ హోమ్ సెక్రటరీ ఆదేశాల మేరకు సిఆర్పిఎఫ్ ఫోర్స్ వచ్చింది నేను అనేది ఏంటంటే ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇవాళ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీని క్వశ్చన్ చేయడానికి ఎందుకు ఇంత భయపడుతున్నారు మీరు ఇవాళ దీన్ని మేము నీళ్ల సెంటిమెంటే అయితే హ్యాండ్ ఓవర్ చేసేయమని అంటారా ఎస్ కేసీఆర్ గారు కొట్లాడింది నీళ్ల కోసం కాబట్టి ఈ ఉద్యమాన్ని కూడా ఈ ఉద్యమాన్ని కూడా నీళ్ల చుట్టూ నీళ్లు నిధులు నియామకాలు అన్నప్పుడు ఫస్ట్ లైన్ నీళ్లు అని అన్నప్పుడు డెఫినెట్ గా దాని మీద పోరాటం చేసినాం కాబట్టి ఇవాళ కూడా పోరాటం చేస్తాం అది సెంటిమెంట్ ఆ ఇంటిమెంటా మీరు తెలుసుకోండి మీరు ప్రజల్లోకి ఏం వెళ్తారు యూ డిసైడ్ మీరు మా వైపు ఉంటారా తెలంగాణ సమాజం వైపు ఉంటారా లేకుంటే కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ వైపు ఉంటారా మీరు నిర్ణయించుకోవాలి ఓకే మీరు కొట్లాడతలేరా అంతే మేము కొట్లాడుతున్నాం అంటే మేటగట్టలో తప్పులు జరిగాయి మీరు మాతో రండి మీకు చూపిస్తాం ఎక్కడ తప్పులు జరిగే ఏ స్థాయిలో అవినీతి జరిగిందని సీఎం రావంత్ రెడ్డి సవాల్ విస్తున్నారు చలో మేడే మొత్తం శాసనసభ్యులందరినీ తీసుకెళ్లే ప్రయత్నం కాంగ్రెస్ గారు నేను అనే పాయింట్ ఏంటంటే మేం కట్టిందని మీరు మాకు చూపెట్టేది మీరు నేర్చుకోవాలి ఎస్ మేడిగడ్డ కుంగింది అని అన్నప్పుడు అరే ఇప్పుడు కాదండి ఎన్నో ప్రాజెక్టులు నాగార్జున సాగర్ నుంచి మొదలు పెట్టుకుంటే ఎందుకంటే మీరు చెప్తారు కదా నవరత్నాలు అని కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకున్నప్పుడు నాగార్జున సాగర్ నుంచి మొదలు పెట్టుకుంటే అది అది కట్టినప్పుడు ఎంత మంది చనిపోయారు అక్కడ పైలాన్ ఉంటది కదా అక్కడ ఒక స్తూపం ఉంటది కదా దాదాపు ఏడు వందల మంది చనిపోయారు మేము అనేది ఏంటంటే ఒక్కొక్క ప్రాజెక్ట్ లో ఆ ప్రాజెక్ట్ ఎందుకు పంజగుట్ట ఫ్లైఓవర్ వాళ్ళు నిర్మాణం చేసేటప్పుడు కూలిపోయింది కన్స్ట్రక్షన్ మోర్బీ బ్రిడ్జ్ చూసినా నూట యాభై మంది కూలిపోయారు మేము అనేది ఏంటంటే సి ఇంజనీరింగ్ లో ఇదే ఎల్ అంటీ వాళ్ళు ఎల్ ఐంటి వాళ్ళు నిర్మాణం చేసిన మొన్న ప్రగతి మైదాన టనల్ కూలిపోయింది కానీ ఇక్కడ మాత్రం స్పీడ్ గా రిపోర్ట్ ఎందుకు దీన్ని పొలిటికల్ చేయాలి కేసీఆర్ గారిని ఇబ్బంది పెట్టాలి కాబట్టి ఆ కాంట్రాక్టర్స్ అవన్నీ కూడా మేము అనేది ఏంటంటే ఎనీ విచారణ మేము సిద్ధంగా ఉన్నామండి కానీ సైమల్టైనియస్ గా మీరు ఈ రెండు ఇష్యూస్ ని ఎందుకు కలుపుతున్నారు కేఆర్ఎంబి విషయం మీద అసలు ఫస్ట్ చర్చ మీ దగ్గర నుంచి మొదలు పెడదాం కేసీఆర్ గారు కాదు కదా మేడుగొడ్ మేగొడ్డ కూలింది తర్వాత మొత్తం సరే కుంగింది కుంగింది మొత్తం కాళేశ్వరం ప్రమాదం అని సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ కదా సేఫ్టీ అథారిటీ చర్చ మొత్తం

కేవలం ఒకటే బరాజ్ దగ్గరకు వెళ్ళి మేడిగడ్డ దగ్గరకు ఒకటే బరాజ్ వెళ్ళి అన్నారం అండ్ ఓవరాల్ ప్రాజెక్ట్ మొత్తం అసలు రాటిఫై చేయాలి ఇది వేస్ట్ ఈ ప్రాజెక్ట్ అని ఓకే సాయిల్ టెస్టింగ్ తీసుకోలేదు శాంపుల్ చేయలేదు కనీసం కిందికి దిగలేదు పొలిటికలీ మోటివేటెడ్ అని మేము ఎందుకు అనొద్దు ఎందుకు అనొద్దు మేము దాని చుట్టే కదా ఇవాళ వీళ్ళు మాట్లాడుతున్నారు ఇదే విషయం మీద ఎన్నో కారం డ్యామ్ అని మధ్యప్రదేశ్ లో ఉన్నది మొత్తం డ్యామ్ డ్యామ్ కూలిపోయిందండి మొత్తం డ్యామ్ కూలిపోయింది ఇక్కడ కుంగడం దాని మీద ఇవాళ వరకు కూడా రిపోర్ట్ రాలేదు సో అట్లాంటి పొలిటికలీ మోటివేటెడ్ దాన్ని ఇవాళ ముడిపెట్టి కృష్ణా జలాల విషయం మీద వీళ్ళు దాన్ని ఆ లాజిక్ తోని ఇవాళ కేఆర్ఎం చెప్పబట్టే ఇవాళ మేము అనేది ఏంటంటే రేపటి మేము ఏదైతే సభ ఉన్నదో అది పూర్తిగా కృష్ణా జలాల విషయం మీద ఇంకొకటి ఇంకొక పాయింట్ నేను చెప్తున్నాను మాట్లాడుతున్నారు కదా కాంగ్రెస్ ఇవాళ కొత్తగొచ్చిన ప్రభుత్వం కాదు రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు వరకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నారు మహారాష్ట్రలో ఉన్నారు దేశంలో కూడా ఉన్నారు మరి ఎందుకో ప్రాణహిత చేయవేళ్ళ వాళ్ళు ముందుకేయలేదు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు జాతీయ హోదా అని సోనియమ్మ వచ్చి ఇక్కడ చెప్పిపోయింది రాహుల్ గాంధీ గారు చెప్పిపోయారు చైర్పర్సన్ ఉన్నప్పుడు చెప్పారు కాళేశ్వరం ప్రాజెక్టు ఈ తప్పులను ఎత్తి చూపితే సూర్యుడి మీద ఉమ్మ వేస్తే అది మన మొహం మీద పడుతుందని కేటీఆర్ అంటున్నారు ఈ రెండు వైపుల నుంచి ఇదే తరహా వ్యాఖ్యలు ఉన్నాయి తెలంగాణలో ఒక రకంగా మళ్ళీ జలయుద్ధం ఇచ్చిన మొదలైందా ఎందుకంటే రాష్ట్రాల మధ్య జరుగుతాయి జలయుద్ధాలు కేంద్రాలకి రాష్ట్రాలకు జరుగుతాయి ఇక్కడ తెలంగాణలో విపక్ష అధికార పక్షాల మధ్య జల యుద్ధం జరగబోతుంది అన్న వాతావరణం ఉంది కృష్ణా గారు మీరు అన్నారు మేము ఆల్రెడీ మేము ఎప్పుడైతే అంశాలు లేవనెత్తామో నల్గొండ సభ పెట్టుకుంటామని మేము చేశామో ఇప్పటికైనా కళ్ళు తెరిచారు అసెంబ్లీలో తీర్మానం పెడుతున్నారు అని మరి ఇప్పుడు అసెంబ్లీలో తీర్మానం పెడుతున్నారు కదా మీరు ఏమైతే కోరుకున్నారో అదే ఆ కాంటెక్స్ట్లోనే రాష్ట్ర ప్రభుత్వం కూడా సిద్ధమైంది కదా అంటే ఇప్పుడు పోరాటం విషయంలో వెనక్కి తగ్గుతారా ఇంకా రేపు సభతో ఆగిపోతారా అసలు పోరాటం మేము ఓన్లీ కాంగ్రెస్ కాంగ్రెస్ ఎందుకు డిఫెండ్ చేస్తుంది మేము కేంద్రం మీద కూడా కదా కొట్లాడుతున్నది ఓకే ఇందులో కేంద్రం కదా ఆధీనంలోకి పోతున్నది కేంద్ర ఇప్పుడు రాష్ట్రం ఏమో తీర్మానం చేస్తుంది నిర్ణయం తీసుకోవాల్సింది కేంద్రం మరి కాంగ్రెస్ ప్రభుత్వ ప్రయత్నాలు మీరు సహకరిస్తారా వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అనేది ఏంటంటే ఇక్కడ అసెంబ్లీ తీర్మానం తీసుకోవడం కాదు కేఆర్ఎంఈని ఆపగలగాలి ఓకే కలిసి కట్టుగా సరే వాళ్ళు సింగిల్ గా గుట్లాడి కూడా పర్లేదు ఎందుకు చెప్తాను మీకు మొన్న వీళ్ళే కదా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం గజేంద్ర సింగ్ షేఖావత్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు వారు నో పాలమూరు రంగారెడ్డికి నో నేషనల్ స్టేటస్ అంటే ఒప్పుకొని వచ్చేసిరు వీళ్ళు వీళ్ళు ఆల్రెడీ సరెండర్ అయిపోయినరు కరెక్టా కాదా ఎందుకంటే వీళ్ళ ఫోర్ ట్వంటీ ప్రామిసెస్ లో మేనిఫెస్టోలో అది ఉంది పాలమూరు రంగారెడ్డికి నేషనల్ స్టేటస్ కర్ణాటకలో ఎగువ అపద్రకి ఇచ్చిన జాతీయ హోదాను కూడా మళ్ళీ వెనక్కి తీసుకున్నారని నేను అనేది రెండు వేల ఇరవై రెండులో లో మార్గదర్శనాలు కేంద్ర అనేది అట్లాగా సతీష్ గారు మరి మీరు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు తెలంగాణ ప్రజలకు పెట్టినప్పుడు ఎందుకంటే అప్పటి నుంచి డబ్బులు జరుచుకుంటున్నారు ఓడిపోయిన వాళ్ళు మీరు మాట్లాడవద్దు మీరు తెలంగాణ ప్రజల పక్షాన రిప్రజెంట్ చేయొద్దు అని పదే పదే ఓడిపోయిన ఓడిపోయిన మేము అనేది ఏంటంటే మరి నువ్వు కొట్లాడ్ లో పోటుగా ఉంటే మరి మేనిఫెస్టోలో ఉన్నప్పుడు వై ఆర్ యు నాట్ టాకింగ్ అబౌట్ ఇట్ ఓకే మీరు డైవర్ట్ చేయడానికి గద్దరన్నా కోదండరామ్ గారు ఐ ఆన్సర్ గారు మీ కాంగ్రెస్ మేనిఫెస్టో పనిచేసి రు కరెక్టా మీరే చెప్పుకున్నారు అండ్ మీతో ఆల్రెడీ పొత్తులో ఉన్నారు ఈ పొలిటికల్ పార్టీ లీడర్ కాంగ్రెస్ एमपीआर घर का गेंद का आईपीएल टीमें उन्होंने कांग्रेस को नपुरों के बाद कांग्रेस को नपुरों के ना देना देन पहन करो कांग्रेस वार्ड कर दो देन पहन करो कांग्रेस वार्ड कर दो तालेन्दारों को जुम्कार क्या हो रही तो आवकार से नहीं कर रही है हमारे उपकुल नलों का प्रारंभिक तय हुआ है तो तुम्हें वे लो